बीजेपी नेतृत्व में प्रभुत्वम एर्पड़िन तर्वात देशंलो विद्वेषालु पेरिगिपोयायनि आरोपिंचारु कांग्रेस नेता राहुल गांधी దేశంలో ధరల పెరుగుదల నిరసిస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దేశాన్ని విభజిస్తున్నాయని విరుచుకుపడ్డారు. తమ భవిష్యత్తు ద్రవ్యోల్బణం నిరుద్యోగిత వంటి అంశాలపై ప్రజలు భయపడుతున్నారని దేశంలో అభద్రతా భావం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో అస్తం పార్టీ చేపట్టిన మెహంగై హర్ హల్లా బోల్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇద్దరే వ్యాపారవేత్తలు లబ్ధి పొందుతున్నారు. విమానాశ్రయాలు నౌకాశ్రయాలు రోడ్లు ప్రతి ఒక్కటి ఆ ఇద్దరే చేజిక్కించుకుంటున్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని వెనుకబడేలా చేస్తున్నారు. విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. దాని ద్వారా పాకిస్తాన్ చైనాలు లబ్ధి పొందుతున్నాయి. పీఎం మోదీ గత 8 ఏళ్లుగా దేశాన్ని బలహీనపరిచారు అంటూ బీజేపీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. केसी वेणुगोपाल जी, अशोक गहलोत जी, भूपेश बघेल जी, पवन कुमार बंसल जी, अधीर रंजन चौधरी जी, शक्ति सिंह गोहिल जी, अनिल चौधरी जी, सीडब्ल्यूसी मेंबर्स, पीसीसी प्रेसिडेंट, सीएलपी लीडर्स, सीनियर नेता और हमारी पार्टी के प्यारे कार्यकर्ता भाई और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार।